వెల్కమ్ టు హెల్త్ ఫైల్. హెయిర్ బాగా రాలిపోతున్నప్పుడు లేదా జుట్టు పలచపడుతున్నప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎప్పుడు ఆలోచించాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, శాశ్వతంగా ఈ జుట్టు ఉంటుందా, ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వివరాలు అందించడానికి పార్థా డెంటల్స్ హెయిర్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్ అండ్ ఫేషియల్ సర్జన్ డాక్టర్ వంశీ కృష్ణ కొమ్మినేని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. బాగా హెయిర్ థిన్నింగ్ అవుతుందనుకోండి, ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకేమైనా సమదర్ సొల్యూషన్స్ చెప్పి అవి ట్రై చేసి రమ్మడం జరుగుతూ ఉంటుందా? లేదండి, మనకి ఎప్పుడైతే హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందో, హెయిర్ లాస్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంది, అసలు హెయిర్ లాస్ అనేది మనకి జరుగుతుంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం రెగ్యులర్గా కోమ్ చేసుకున్నప్పుడు ఆ కోమ్లో కనుక కనీసం ఒక 40-45 వెంట్రుకలు కనుక ఉంటే అది నార్మల్ అండి. మన జుట్టుకి ఒక సైకిల్ ఉంటుంది, పుట్టడము పెరగటము రాలిపోవటం, ఇట్లా ఒక సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లోనే ఒక 40 వెంట్రుకలు రోజుకి యావరేజ్గా రాలిపోతూ ఉంటాయి, ఇది నార్మలేనండి. ఎప్పుడైతే మీరు 40 వెంట్రుకల కన్నా ఎక్కువగా వెంట్రుకలు రాలిపోవటం చూస్తూ ఉంటారో కోంబులో, అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ హెయిర్ ఫాలికల్ వల్ల, కొంతమందికి ఓన్లీ హెయిర్ ఫాలే ఉంటుంది, లేదండి హెయిర్ ఫాల్ వల్ల బాల్నెస్ కూడా వస్తుంది, అంటే బట్టతల కూడా వస్తూ ఉంటుంది, ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, దానితో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చేయించుకుంటే ఫర్దర్గా జుట్టు రాలిపోవటం అనేది ఆగిపోతూ, అట్ ద సేమ్ టైం మనం చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా హెల్దీగా రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఎప్పుడైనా హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్కి కానీ. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, చెప్పండి. అదే ఆయన డాక్టర్ గారు, వంశీ టీవీలో వస్తాను కదా, ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్. మీరేనండి? చెప్పండి, వింటున్నారు మీ క్వశ్చన్ అడగండి. అదే లైవ్ కదా, ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉందా? అసలు స్టార్టింగ్ ఏజ్ ఏంటి, మ్యాక్సిమం ఏజ్ వరకు చేయించుకోవచ్చు? ఎస్ అండి, వెరీ గుడ్ అండి. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాం మనము, మనం బాల్డ్నెస్ వస్తుంది అంటే బట్టతల వస్తుంది, ఆ ఇంతకుముందు జుట్టు ఉన్న ప్రదేశంలో జుట్టు అనేది రాలిపోతే అప్పుడు మనం దాన్ని బట్టతల అని కానీ బాల్డ్నెస్ కానీ అంటాము. అది ఎలా ఐడెంటిఫై చేస్తారు, చాలామందికి హెయిర్ లైన్ అనేది లాస్ అనేది ఉంటుందండి, అది చాలామంది దాన్ని గమనించరు కూడా. బాల్డ్నెస్ అంటే ఏంటి, ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ మొత్తం లోపల దాకా జుట్టు రాలిపోతే అప్పుడు మనకు బట్టతల వచ్చింది అని అనుకుంటాం. కానీ ఈ బాల్డ్నెస్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయొచ్చండి. ఎలా అంటారా, ఇప్పుడు 23-30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ కాలంలో బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను చూస్తున్న క్లయింట్లలో చాలా ఎక్కువ శాతం వీళ్ళే ఉంటున్నారు. వీళ్ళకేంటి, ఆ 30-35 ఏళ్ళు వయసు వచ్చే దగ్గరికి ఇది పక్కనంతా బాల్డ్నెస్ వచ్చేసిన దగ్గర అప్పుడు దాకా తెలియకపోవటం కానీ లేదంటే ఐడెంటిఫై చేయలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేస్తారండి, అసలు జుట్టు అనేది మనకి శాశ్వతంగా కోల్పోతుంది ఫలానా రీజియన్లో అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, మన నుదురు పైన 4 చేతులు 4 ఏళ్ళు ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్గా 7 టిప్ దగ్గర కనుక మనకి జుట్టు ఉంటే మనకి బాల్డ్నెస్ కానీ జుట్టు రాలిపోవటం అనేది కానీ జరగట్లేదు. అలానే సైడ్స్లో మీరు జుట్టుని వెనక్కి అనుకొని ఒక ఫింగరు స్పేస్లో కనుక జుట్టు లేదు అంటే డెఫినెట్గా మీకు బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అయినట్టే. అలానే ఒక ఫింగరు, 2 ఫింగర్స్, 3 ఫింగర్స్ ఇట్లా దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, బాల్డ్నెస్ యొక్క డెప్త్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు, మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు, 4 ఫింగర్స్ ఇలా పెడితే ఇక్కడ దాకా జుట్టు లేదు, దానికన్నా పైకి ఉంది అంటే ఎస్ మీకు హెయిర్ లైన్ అనేది పోతూ ఉంది. అలానే సైడ్ భాగంలో కనుక మీకు 1 ఫింగరు 2 ఫింగర్లు 3 ఫింగర్లు డెప్త్లో కనుక మీకు జుట్టు రాలిపోతూ ఉండుంటే ఎస్ డెఫినెట్గా మీకు బాల్డ్నెస్ అనేది ప్రోగ్రెసివ్గా జరుగుతూ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఎస్. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారు. చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్, నా హెయిర్ సగం ఊడిపోయింది సార్, మ్యాక్సిమం. ఓకే. 58 నా ఏజ్ సార్. అయితే నేను నాకు ఈ మధ్య ఆయిలింగ్ అయిపోతాను సార్ మొత్తం, అంటే నా నెత్తి నూనె అయిపోయినా నూనె రాసినట్టుగా అయిపోతాను సార్. రోజు రోజు అన్నా సార్ తలాంటి కొలు వస్తుంది సార్. అది సార్ నా ప్రాబ్లం అండి.
సార్ ఎప్పుడైనా మనకి మనకి జుట్టు తలపైన భాగంలో జుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనకి ఆయిల్ సెక్రీట్ చేసే గ్లాండ్స్ అంటారండి, గ్రంథులు ఉంటాయి అన్నమాట. వాటి నుంచి మనకి ఆయిల్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి జుట్టు ఉండనేని ఉండకపోనండి, ఆ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి అది మనకి సెక్రీట్ చేస్తూనే ఉంటుంది. దానివల్లే మీకు ఇది ఒక్కొక్కసారి ఏమైందంటే పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఈ యొక్క సెక్రీషన్స్ ఎక్కువగా ఉంటాయండి. మీరు మా దగ్గరలో ఉన్న పార్థడెంటల్ లేదా 0404142000 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే వెంటనే మీ కాల్ రెస్పాండ్ అయ్యి అక్కడ మీకు ప్రాపర్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కొంతమందికి బాల్డ్నెస్ ఉండదు కానీ హెయిర్ థిన్నింగ్ ఉంటుందండి, బాగా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యి, అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అంటారు? ఎస్ డెఫినెట్లీ అండి. హెయిర్ థిన్నింగ్ అంటే ఏంటంటే మన తలపైన సుమారు 100,000 ఫాలికల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 100,000 ఫాలికల్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది అన్నప్పుడే మనకి పలచబడతా ఉంటుంది ఆ ఏరియా. సో 5,000-10,000 ఫాలికల్స్ కనుక పోయి ఉన్నట్లయితే కనుక ఇంతకు ముందున్నంత ఒత్తుగా జుట్టు అక్కడ కనిపించదు. డెఫినెట్గా మనకి పలసదనం కనపడుతుంది అంటే డెఫినెట్గా అక్కడ కొంత హెయిర్ అనేది ఫాలికల్స్ పోతూనే ఉన్నాయనే దాని అర్థం. సో మనం ఎప్పుడైతే జుట్టును పలచబడటం గమనించాము అని అంటే డెఫినెట్గా మనము ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా అవ్వచ్చు, లేదంటే జుట్టు ఒత్తుగా రావటానికి కానీ జుట్టు రాలిపోవటానికి కానీ పిఆర్పి ట్రీట్మెంట్లు అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎప్పుడైతే ఈ కాలంలో అయితే బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఈ జుట్టు రాలిపోవటం అను అండ్ బాల్డ్నెస్ని, ఇది వెంటనే మీరు ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫర్దర్ లాస్, బిగ్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. కొంతమందికి బ్యాక్ సైడ్ అంటే డోనార్ ఏరియాలో కూడా పల్చగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు కదా. అంటే మీరు వెనకాల నుంచి తీసి డోనార్ ఏరియా నుంచి రెసిపింట్ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఎప్పుడైనా అక్కడ కూడా తక్కువగా ఉందంటే? చూడండి, ఇప్పుడు సహజంగా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే మన సొంత ఫాలికల్స్ని ఇక్కడ నుంచి తీసి ముందు పెడతాం. యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే పదం కన్నా హెయిర్ షిఫ్టింగ్ అనే పదం అయితే మంచిదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే అవయవం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అంటూ జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ జరిగేది ఏంటి, జస్ట్ మన యొక్క సొంత హెయిర్ ఫాలికల్నే తీసుకొచ్చి ముందుకు పెడుతున్నాం, అంటే అది షిఫ్టింగ్ అంటారు దాన్ని. సో ఆ షిఫ్టింగ్ ఎక్కడి నుంచి చేస్తాము, డోనార్ ఏరియా అంటాము, అంటే వెనక భాగంలో ఉన్న డోనార్ ఏరియా నుంచి ఫాలికల్ని ముందు భాగానికి షిఫ్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఇందా మీరు అడిగినట్టుగా వెనక భాగంలో ఆ డోనార్ ఏరియాలో కావాల్సినన్ని హెయిర్ ఫాలికల్స్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాము, మనకి యాక్చువల్గా ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ అని చెప్పేసి 3 డోనార్ ఏరియాలు ఉంటాయండి. ఒకటేమో వెనక భాగంలో ఉంటుంది, దీన్ని ప్రైమరీ డోనార్ ఏరియా అంటాము. 2 గడ్డం భాగంలో ఉంటుంది, దీన్ని సెకండరీ డోనార్ ఏరియా అంటాము. లేదు అంటే కనుక ఛాతీ భాగంలో ఉన్న ఏరియాని టెరిషియరీ డోనార్ ఏరియా అంటాము. ఒకవేళ ప్రైమరీ డోనార్ ఏరియాలో మనకి ఫాలికల్స్ సరిపోకపోతే సెకండరీ డోనార్ దగ్గరికి వెళ్తాము, సెకండరీ డోనార్ దగ్గర కూడా ఫాలికల్స్ సరిపోకపోతే అప్పుడు టెరిషియరీలోకి వెళ్తాము. సహజంగా బాల్డ్నెస్ని కవర్ చేయడం కోసం మనకి దగ్గర దగ్గర 4,000-5,000 ఫాలికల్స్ మ్యాక్సిమం అవసరం అవుతాయండి. అది 96-97% ప్రైమరీ డోనార్ ఏరియా దగ్గర ఉన్న ఫాలికల్స్ సరిపోతాయి. ఒకవేళ అప్పటికీ సరిపోకపోతే మనకి స్పేర్గా సెకండరీ అండ్ టెరిషరీ డోనార్ ఏరియాస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. కాల్ చేద్దామండి. హలో, 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 హలో మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు మహేంద్ర మేడం. చెప్పండి సార్. నమస్తే సార్, నాకు తలపైన ప్లాస్టిక్ సర్జరీ చేశారు మేడం. చెప్పండి. ప్లాస్టిక్ సర్జరీ చేశారు, దానిపైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా, చేసుకోలేమో మేడం? ఎంత కాలం అయింది సార్ ప్లాస్టిక్ సర్జరీ చేసి? మీకు చేసి 2 మంత్స్ అవుతాను సార్. ఏ కారణం చేశారు సార్? నాకు యాక్సిడెంట్ అయితే కొంచెం తలలో ప్రాబ్లం వచ్చేసి పైన అంతా తీసేశారు సార్, కొంచెం పాడైన చర్మం పాడైంటే పొర భాగం నుంచి చర్మం తీసి అక్కడ గ్రాఫ్టింగ్ చేశారు సార్. సార్ తప్పకుండా చేయొచ్చు సార్, ఇబ్బంది ఏమి లేదు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం అంటే ఏంటంటే మీకు ఏదైనా డిఫెక్ట్ వచ్చేసేసి అక్కడ పార్ట్ కొంత కోల్పోతే మీకు వేరే భాగం నుంచి తీసి అక్కడ అమర్చి ఉంటారు మీకు. ఓకే, అవును సార్, తొడ భాగం నుంచి. అవును సార్, ఎప్పుడైనా మనకు అమర్చిన భాగంలో కూడా రక్త ప్రసరణ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మన తలపైన భాగంలో ఉన్న స్కాల్ప్ రీజియన్కి రక్త ప్రసరణ అనేది చాలా ఎక్కువ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు.
మీరు కూడా 0404142000 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే మీ దగ్గరలో ఉన్న మా పార్థ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, లేకపోతే మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. మీరు వస్తే మా స్పెషలిస్ట్ నీట్గా ఎగ్జామిన్ చేసి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అంటే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నాకు వచ్చేసి 80% బట్టతల సార్. చెప్పండి. 80% ఎయిట్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెయిర్ మళ్ళా పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఏమి కదా అట్లా? సరే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఎంత కాలానికి మనం జుట్టు మొలుస్తుంది అనేది చాలా మందిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోతుందండి. మనం ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే జుట్టు మళ్ళీ తిరిగి మొలవటానికి కనీసం 3-4 నెలల సమయం మినిమం పడుతుంది. ఎందుకు అంటే మనం హెయిర్ ఫాలికల్ని వెనక భాగం నుంచి ముందు భాగంకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆ భాగంలో మళ్ళీ ఆ ఫాలికల్కి బ్లడ్ సప్లై అనేది క్రియేట్ అవ్వాలండి. ఆ బ్లడ్ సప్లై క్రియేట్ అవ్వడానికి గ్యారంటీగా 3-4 నెలల సమయం పడుతుంది. ఆ బ్లడ్ సప్లై ప్రాపర్గా మన ఫాలికల్కి అంతా అమరిన తర్వాత అప్పుడు మన జుట్టు అనేది పెరగటం అనేది మొదలవుతుంది. అది 4 నెలల నుంచి మనం చక్కగా చూడొచ్చు, హెయిర్ అనేది గ్రో అవటం అనేది 4 నెలల నుంచి చూడొచ్చండి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆప్టిమమ్ అంటే మ్యాక్సిమం రిజల్ట్ ఎప్పటికి వస్తుంది అండి, ఎన్ని రోజులకు వస్తుంది? ఎస్ అండి, మనకు ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 21 రోజు నుంచి మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఉంటుందండి. ఒక 10-12 మంత్స్ పాటు మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఇస్తాము. ఏంటి మెయింటెనెన్స్ ఫేజ్ అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆ భాగాన్ని మనము పిఆర్పి అనే సొల్యూషన్ అన్నమాట, మన బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తూ ఉంటామండి. 21 రోజుకు ఒకసారి ప్రతి నెల ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ పిఆర్పి వల్ల ఏం జరుగుతుంది అంటే, అక్కడ మనం పెట్టిన ఫాలికల్ ప్రాపర్గా ఇంప్లాంట్ అయ్యి అక్కడ బ్లడ్ సప్లై అనేది క్రియేట్ అవుతూ హెల్దీగా ఫాలికల్ పెరగటం కోసం ఈ పిఆర్పి అనే ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా జుట్టులు రాలిపోయే స్టేజెస్ ఉన్నా, లేదంటే పక్క ఒరిజినల్ ఆల్రెడీ ఉన్న జుట్టు ఏదైనా వీక్గా ఉన్నా కానీ ఆ ఏరియా అంతా స్ట్రెంగ్తన్ అయ్యి మెల్లగా ఆ నరిష్ ఫుల్ స్కాల్ప్ అంతా ఫుల్ నరిష్ అవుతుందండి. సో ఈ పిఆర్పి సెషన్ మనం ఎప్పుడైతే ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామో 3-5 నెలలు దాటిన దగ్గర నుంచి మనం దాని యొక్క రిజల్ట్ అనేది క్లియర్గా చూస్తూ ఉండొచ్చు. 6 మంత్స్ నుంచి మీకు జుట్టు అనేది నార్మల్గానే వచ్చేస్తుంది, మీరు నార్మల్గానే దూకుంటూ ఉంటారు. బట్ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది మాత్రము 10-12 మంత్స్ దాకా కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే విషయము వన్ గోలో అయిపోతుందా, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అవసరమా, ఒక కొన్ని రోజులు పట్టే అవకాశం కూడా ఉండే రిస్క్ ఉంటుందా? లేదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ సింగిల్ డే ప్రొసీజర్, వన్ డే ప్రొసీజర్. జస్ట్ ఒక రోజులోనే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ట్రీట్మెంట్ అనేది ఫినిష్ అయిపోతుంది. దీనికి అడ్మిషన్ కూడా అవసరం లేదు, జనరల్ ఎనస్థీషియా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ ప్లెయిన్ లోకల్ ఎనస్థీషియాతోనే ఈ ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇది ఒక మైనర్ సర్జరీ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే పేషెంట్ అడ్మిషన్ అక్కర్లేదు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఐసీయూలో కానీ కేర్లో కానీ ఉండాల్సిన అబ్జర్వేషన్లో కానీ ఉండాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఎలా అయితే వాకిన్ అయ్యి వస్తారో, ఈవినింగ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అలా వాకౌట్ అవుకుంటే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వన్ డే బ్రేక్ తీసుకుంటే చాలంటారా వర్క్కి? ఎస్, వన్ డే ఇస్ జస్ట్ ఇనఫ్ అండి. వన్ డే మోర్ దాన్ ఇనఫ్. తర్వాత నుంచి వాళ్ళ యొక్క రెగ్యులర్ జాబ్ని వాళ్ళు రెజ్యూమ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కేర్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది, అంటే పెట్టిన హెయిర్ శాశ్వతంగా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతే బెటర్? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేసుకున్నాము, ఇంకా మనము ఇంకా తర్వాత అదే పర్మనెంట్గా జుట్టు వచ్చేస్తుంది, అదే శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటే మాత్రం తప్పండి. ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అనేది 50%, దానికి తోడు మెయింటెనెన్స్ అనేది 50% కలిస్తేనే 100% రిజల్ట్స్ అనేది కనపడతాయి. దీనికోసం అన్నట్టుగా మనం ఏం చేయాలి, ఇంతకుముందు మనం డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండుంటాము, స్ట్రెస్ అని ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, అండ్ మనలో హార్మోనల్ ఎంజైమ్ చేంజెస్ కూడా ఉండటం వల్ల హెయిర్ లాస్, మనకి బాల్డ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ప్రతి నెల తీసుకోవాల్సిన జాగ్రత్తల యొక్క ప్రోటోకాలు మేము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మెయింటెనెన్స్ ఫేజ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఒకటి పిఆర్పి చేస్తాము, 2 బ్లడ్ హెయిర్ సీరమ్స్ ఇస్తాము, దానికి తోడు హెల్దీ మెడికేషన్ కూడా ఇస్తుంటాము. ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఎస్, డెఫినెట్లీ 100% రిజల్ట్ ఉంటుంది, అండ్ అది మీకు ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ పర్మనెంట్గా ఉండిపోతుంది. ఎండలోకి వెళ్ళకూడదు, జిమ్కి వెళ్ళకూడదు, కొంచెం ఎక్కువగా ఫిజికల్గా ఎగ్జర్ట్ అవ్వకూడదు అంటారా, దాంట్లో ఫ్యాక్ట్ ఉందా?
ఎస్ అండి, ఇప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏమైందంటే ఒక చిన్న పంచ్ ఇచ్చి అక్కడ హెయిర్ ఫాలికల్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఎప్పుడైతే జిమ్కి వెళ్ళటం కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైందంటే మనకి స్కాల్ప్లో నుంచి స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది బయటికి. దీనివల్ల ఏమైంది, మనం చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క ఏరియా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు లేదా ఆ ఫాలికల్స్ చనిపోవచ్చు. సో అందుకని ఏం చేస్తామంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చెమట అనేది పట్టకుండా ఉండాల్సిన, అందుకే కొన్ని రోజులు ఫిజికల్ ఫిట్నెస్ని కొంచెం దూరంగా ఉండమని చెప్తాము. జస్ట్ ఒక 15 to 21 days అలా ఫస్ట్ మెయింటెనెన్స్ ఫేజ్ వచ్చేదాకా ఇలా ఉంటే హీలింగ్ అంతా క్లీన్గా అయిపోతుంది. తర్వాత నుంచి నార్మల్గా మీరు మీ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాల్ చేద్దామండి. హలో, నమస్తే మేడం, సార్తో మాట్లాడతా. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు. చెప్పండి. సార్ నమస్తే, సార్ నా పేరు లక్ష్మి. నాకు 3 months నుంచి తల్లో బాగా చెమట పట్టినట్టు పట్టి బాగా దురద వేసింది సార్. దురద వేసి గోకు తింటే అక్కడ స్వెల్లింగ్ లాగా వచ్చేసింది తల అంతా సార్. మళ్ళా 2 రోజులు అయితే తగ్గిపోతుంది, మళ్ళా స్వెల్లింగ్ మళ్ళా దురద, ఈవెన్ డ్రై చేసుకున్నా కూడా అట్లాగే దురద, బాగా దురద వస్తుంది సార్. సరే చూడండమ్మా, మీకు ఏమవుతుందంటే డాండ్రఫ్ అనేది వస్తుంది, చుండ్రు వస్తుంది మీకు. దానివల్ల ఏమైంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న స్కాల్ప్ ఏరియా అంతా మీకు బాగా చుండ్రు వల్ల దురద అంటున్నారు చూసారా, అది వస్తుంది. మీరు ఏం చేయాలంటే కెనకొటజోల్ అనే షాంపూ వాడుకుంటే కనుక డెఫినెట్గా మీకు ఆ సమస్య నుంచి బయటపడతారు. ఒకవేళ ఎక్కువగా రిపీటెడ్గా మీకు చాలాసార్లు వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది అంటే డెఫినెట్గా మీరు మాత్రం స్పెషలిస్ట్ని కలవాల్సిందేనమ్మా. మీరే మీరు ఎక్కడుంటారో తెలియదు కానీ 4142000 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే వెంటనే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చి నీట్గా మీ ఏరియాని మొత్తం ఎగ్జామిన్ చేస్తారు. అది చుండ్రు ఎంత భాగంలో ఉంది, ఎంత సివియారిటీలో ఉంది అనేది ఎగ్జామిన్ చేసి చక్కగా మీకు మంచి సొల్యూషన్ అంటూ ఇవ్వడం జరుగుతుంది అమ్మా. బాల్డ్నెస్ వచ్చే రిస్క్ని ముందే పసిగట్టడం సాధ్యమవుతుందా? బాల్డ్నెస్ అనేది హెరిడిటరీ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. హెరిడిటరీ ఒక ఫ్యాక్టర్ యాడ్ చేసినా కానీ దాని తర్వాత మన నార్మల్ మన లోకల్ కండిషన్స్కి కానీ లేదంటే మన బాడీలో చేంజ్ అవుతున్న ఎంజైమ్స్కి కానీ డెఫినెట్గా బాల్డ్నెస్ అనేది క్రియేట్ అవ్వచ్చండి. ముందుగానే పసిగట్టడం ఎట్లా అని అంటే కనుక ఫస్ట్ మనం నేను చెప్పినట్టుగా 40 follicles కన్నా ఎక్కువ మీ కోమ్లో కనుక మీరు చూసుకుంటున్నారు అంటే ఎస్ డెఫినెట్లీ నార్మల్ కండిషన్లో కాకుండా అబ్నార్మల్ కండిషన్లోకి వెళ్తుంది హెయిర్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే హెయిర్ లాస్ ఎక్కువ ఉన్నది అని ఐడెంటిఫై చేశారో ఇమీడియట్గా మీరు హెయిర్ మెయింటెనెన్స్ ఫేజ్ కానీ పిఆర్పి ట్రీట్మెంట్లు కానీ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటే మీరు ఆ బాల్డ్నెస్ అనేది అవాయిడ్ చేయొచ్చు, నీట్గా అవాయిడ్ చేయొచ్చు. జుట్టు ఎక్కువగా ఉంది దాన్ని ఇంకా పట్టించుకోకుండా అలానే వదిలేస్తే మాత్రం డెఫినెట్గా హెయిర్ లాస్ పెరిగిపోతుంది, థిన్నింగ్ పెరిగిపోతుంది, అట్ ది సేమ్ టైం బాల్డ్నెస్ కూడా క్రియేట్ అవుతుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొంచెం మచ్చలు పడే రిస్క్ ఏమన్నా ఉంటుందంటారు? అవునండి, ఇది డెఫినెట్గా ఇంతకుముందు అంటే బిఫోర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎఫ్యూఈ టెక్నిక్ అనేది రాకముందు ఎఫ్యూటీ టెక్నిక్ అనేది చేసి ఉండేవాళ్ళండి. అదేంటంటే జస్ట్ ఒక స్ట్రిప్ డోనార్ ప్రైమరీ డోనార్ ఏరియా నుంచి ఒక స్ట్రిప్ తీసేసి దాన్ని స్టిచ్ చేస్తారు, అప్పుడు మనకి స్కార్ అనేది ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పాటిస్తుంది మా పార్థ డెంటల్లో 126 branches పార్థ స్కిన్ అండ్ హెయిర్ 126 branches ఎఫ్యూఈ టెక్నిక్ అనేది చేస్తున్నామండి. ఈ ఎఫ్యూఈ టెక్నిక్ వల్ల ఏంటి అంటే ఎక్కడా మీకు ఇన్సిషన్ అంటే బ్లేడ్ పెట్టి కట్ చేయటం ఉండదు, స్టిచ్ చేయటం ఉండదండి, జస్ట్ ఆ ఫాలికల్ని అట్లానే పంచ్లాగా దాన్ని బయటికి ఇలా తీసి దాన్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, షిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఎక్కడి నుంచి అయితే ఫాలికల్ తీస్తున్నామో అక్కడ స్కారింగ్ ఉండదు, ఎక్కడైతే మన హెయిర్ ఫాలికల్ని షిఫ్ట్ చేస్తున్నామో అక్కడ కూడా స్కారింగ్ ఉండదు. సో ఎక్కడన్నా మచ్చలు పడతాయి స్కార్ వస్తుంది అనే భయం ఏమీ ఎక్కర్లేదండి, ఇట్ ఇస్ 100% స్కార్లెస్ ట్రీట్మెంట్. కాల్ చేద్దామండి. హలో, హలో, ఫీమేల్స్లో కూడా చేస్తూ ఉంటారా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? ఎస్ ఎస్ అండి, డెఫినెట్గా ఇప్పుడు సహజంగా మేల్స్లో చూస్తూ ఉంటామంటారే కానీ బాల్డ్నెస్ ప్యాటర్న్ ఫీమేల్స్లో కూడా ఉంటుందండి. వాళ్ళకేంటంటే మధ్యలో నుంచి ఇలా బాల్డ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతకాలం నుంచి నేను ఈ మధ్య కొంత క్లయింట్స్ కూడా చూస్తున్నాను, వారికి కూడా ఈ హెయిర్ లైన్ అనేది తగ్గిపోతూ ఉందండి. హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది అదొక డిఫరెంట్ ఎంటిటీ అండి. ఇప్పుడు చాలామందికి తెలీదు హెయిర్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. మనం చూసినప్పుడు మనం ఎదురుగా ఒక మనిషిని చూసినప్పుడు మనం ఫస్ట్ చూసేదే హెయిర్ లైన్. ఆ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండి దాని తర్వాత మనకి సైడ్లు పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనం బాల్డ్నెస్ అనుకుంటాం. లేదండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్.
దీన్నే ఏజింగ్ అంటారు. ఏజింగ్ ఆఫ్ హెయిర్ ఆర్ ఏజింగ్ అని ఏజింగ్ అనే ప్రొసీజర్ అంటారు. ఈ ఏజింగ్ వల్ల ఏంటి, ఈ హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోవటం వల్ల కొంత ఓల్డ్ లుక్ అనేది రావడం జరిగింది యంగ్ వయసులో ఉన్న వారికి కూడా. ఓకే, ఎప్పుడైతే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటామో ఆ హెయిర్ లైన్ని మళ్ళీ ముందుకు తీసుకుని వచ్చి కవర్ చేయటం అంటూ జరుగుతుంది. సో ఏజింగ్ అయిన దాన్ని కూడా మళ్ళీ మనం ట్రీట్ చేస్తున్నాము. ఏజింగ్ అయ్యే ప్రొసీజర్ని కూడా మనం రివర్స్ చేసి మళ్ళీ నీట్గా అందంగా ఉండేటట్టుగా క్రియేట్ చేస్తున్నాము. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం ఓల్డ్ లుక్ కాకుండా యంగ్ లుక్ రావటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదే హెయిర్ లైన్ డిజైనింగ్ ఆర్ హెయిర్ లైన్ డెవలప్మెంట్ అని అంటారండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు అంటే టాన్సర్ గుండు చేసి తీసేస్తారు అంటుంటారు, అందరికీ అలానే చేయాల్సి ఉంటుంది అంటారు? లేదండి, అది డిఫెక్ట్ బట్టి ఉంటుంది. చాలామందికి ఏంటి, ఓన్లీ ఈ కొంత భాగం హెయిర్ లైన్ కనుక మనం బిల్డప్ చేయాలి అంటే జస్ట్ ఓన్లీ డోనార్ ఏరియా నుంచి ఆ హెయిర్ శాంపుల్స్ హెయిర్ ఫాలికల్స్ని ముందుకు షిఫ్ట్ చేస్తాం. అప్పుడు ఫుల్ షేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ షేవ్ ఎప్పుడు చేస్తాము, బాల్డ్నెస్ కనుక ఎక్కువ అనిపిస్తుంది, ఇటుపక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పైన అంతా పల్చగా ఉంది, ఈ ఏరియా అంతా మనం ట్రీట్ చేయాలి అన్నప్పుడు మాత్రమే షేవ్ చేయడం జరిగింది. అండ్ లేడీస్లో మాత్రం 100% హెడ్ షేవ్ అనేది చేయమండి, డెఫినెట్గా చేయం. వాళ్ళకి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ డిఫెక్ట్లో అక్కడ ఆ డోనార్ ఏరియాలోని సపరేట్ చేసి హెయిర్ని, ఆ డోనార్ ఏరియాలో నుంచి ఫాలికల్స్ని తీసి ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ పెట్టేస్తాము. సర్జరీ అయిపోయిన తర్వాత లేడీస్ వాళ్ళ హెయిర్ని మామూలుగానే వదిలేస్తాము. సో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే హెడ్ షేవ్ చేస్తారేమో అని అనుకోవటానికి కూడా లేదండి, 100% హెడ్ షేవింగ్ అనేది జరగదు. ఓకే, ఒక కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం నా పేరు జయలక్ష్మి అండి, మధు అండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మధురా నుంచి అండి. చెప్పండి అమ్మా. నాకు ఈ హెయిర్ ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి. మొత్తం హెయిర్ ఊడుతుంది మేడం. నాకు కింద పడి తల పాపిడిలో కుట్లు పడ్డాయి సార్. అయితే ఆ కుట్లు పడిన తర్వాత ఇంకా అక్కడ హెయిర్ రాలేదు సార్. హెయిర్ రాకపోయేసరికి ఇంకా అలాగే చాలా అంటే లాంగ్ హెయిర్ అనమాట నాది, మొత్తం ఇప్పుడు గ్రోత్ అనేది లేకుండా మొత్తం ఊడిపోతుంది సార్. అసలు రెండు సమస్యలమ్మా మీరు చెప్తుంది. ఒకటేంటి అంటే మీకు కింద దెబ్బ తగిలి అక్కడ స్టిచ్చెస్ వేయటం వల్ల అక్కడ హెయిర్ రావటం లేదు అనేది ఒకటి అంటున్నారు. అండ్ ఇంకోటి హెయిర్ రాలిపోతుంది అని చెప్పారు. ఆల్రెడీ హెయిర్ రాలిపోతుంది, అది నార్మలా అబ్నార్మల్ అనేది ఇందాక నేను చెప్పడం జరిగిందమ్మా. మీరు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు పిఆర్పి ట్రీట్మెంట్లు అనేది వెంటనే స్టార్ట్ చేసుకోవాల్సింది. అండ్ రెండోది, మీకు దెబ్బ తగిలి కుట్లు వేసిన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా చేయొచ్చమ్మా. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చక్కగా చేయించుకుంటే మళ్ళీ అక్కడ రీగ్రోత్ అనేది వస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇంకోటి, చాలామంది మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఓన్లీ తలకు సంబంధించిందే అని అనుకుంటాం. లేదండి, చాలామందిలో మీరు గమనిస్తే ఏదైనా దెబ్బ తగలటం వల్ల ఈ ఐబ్రోస్ కట్ అయిపోవటం కానీ, మీసాలు కట్ అవ్వటం కానీ, లేదంటే ఏదన్నా ఈ గడ్డం దగ్గర ఎక్కడన్నా హెయిర్ పర్మనెంట్గా ఏదైనా కారణం చేత కోల్పోయినా కానీ ఎక్కడ హెయిర్ పోయినా దాని రీప్లేస్మెంట్ చేయొచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఐబ్రోస్లోనూ చేయొచ్చు, ముస్టాచెస్లోనూ మీసాల్లోనూ చేయొచ్చు, మనకి గడ్డంలో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు ఇలాగా స్కార్స్ కానీ లేదన్నా ట్రామా తర్వాత లేదా బర్న్స్ తర్వాత అంటే చాలా రోజుల గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమేనంటారు? ఎస్, సాధ్యమేనండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ట్రామా జరిగినప్పుడు జరిగే స్కార్ ఫస్ట్ ఫైబ్రోస్డ్గా ఉంటుందండి, దాని తర్వాత మెల్లగా అది బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. సో వెంటనే ఎప్పుడైతే మనం ఒకవేళ బ్లడ్ సప్లై కనుక తక్కువగా ఉన్నా కానీ మనము ఫస్ట్ స్టార్టింగ్ విత్ పిఆర్పి సెషన్స్ మైక్రో నీడ్లింగ్ చేయటం వల్ల అక్కడ ఆ ఏరియాని బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తామండి. ఇంక్రీజ్ చేయటం వల్ల ఏమైంది, ఆ ఏరియా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి రెడీ అవుతుంది. మీరు అన్నట్టుగా స్కార్స్ కానీ బర్న్స్ కానీ ఇట్లా ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రము ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది స్టార్ట్ చేస్తాము. మెయింటెనెన్స్ ఫేజ్ 2-3 మంత్స్ చేసిన తర్వాత ఆ ఏరియా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అనుకూలంగా రెడీ అవుతుంది. అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మళ్ళీ మెయింటెనెన్స్ ఫేజ్ కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా మనకి జరిగిన స్కార్స్ కానీ అక్కడ ఏరియాలో హెయిర్ అనేది గ్రో అవడం జరుగుతుంది.
ఏదైనా ఇది ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఎలెక్టివ్ ట్రీట్మెంట్ కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోవాల్సి ఉంటుందా? లేదండి, ఒక ఇంతకుముందు చేసిన ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయేమో కానీ ఇప్పుడు వచ్చిన ఎఫ్యూ టెక్నిక్ వల్ల ఒకటి, ఇట్స్ నాట్ సో ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, అందరికీ అందుబాటులోనే ఉంటుంది ఈ వైద్యము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. పెయిన్ అని కానీ లేదంటే కొన్ని రోజులు ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఈ రెండు కారణాలు లేవండి. ఇప్పుడు ఇప్పుడు సో సింప్లిఫై అయిపోయింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్, హెయిర్ షిఫ్టింగ్ అనే ట్రీట్మెంట్ చాలా సింప్లిఫై అయిపోయింది. ఇట్స్ అఫోర్డబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకేనండి డాక్టర్ వంశీ కృష్ణ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, ఎవరికి అవసరం, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పార్థడెంటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అఫోర్డబుల్గా అందించగలుగుతున్నారు, ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.